ఇలా చూడండి ఎంతమంది జనాలు వచ్చారు, తీర్మానం పల్లడం కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఇలాగా కిరాయి గుండాలు రౌడీలు 90 బ్యాచ్ గా రాలేరు. ఇలా వచ్చిన వాళ్ళందరూ తీర్మానం పల్లడం కోసం స్వచ్ఛందంగా వచ్చిన మీరు అరే పని చేసుకునే వాళ్ళ ఆఫీస్కి రేపు పెట్రోల్ సార్ ఆ పిల్లలు ఆడపిల్లలు వాళ్ళు అరే తల్లిదండ్రులు లేని వాళ్ళ పిల్లలకు ఈరోజు అన్న ఆశయం కల్పించి అన్న ఆఫీస్లో ఉద్యోగాలు ఇప్పించి పెడుతుండే వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. ఎందుకు ఈరోజు తీర్మానం వల్ల ఒక్కడే ఈ తెలంగాణలో ఏ ప్రతిపక్షం లేని ఈరోజు ప్రశ్నించి అందరికీ ప్రజలకు ఏం జరుగుతుంది అసలు గవర్నమెంట్ చేసే మోసాలేందని చెప్పి క్లియర్గా ప్రజలకు చెప్తున్నాడు. ఎంతమంది చూస్తున్నారు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఈరోజు తీర్మానం వల్ల వందల వేల మంది లక్షల మంది చూస్తున్నారు. అట్లాంటి క్యూనూస్ ఆఫీస్ పైన ఈరోజు దాడి చేస్తున్నారు. దాడిని మేము తీర్మానం మల్లన టీం మహబూబ్ నగర్ నుంచి మేము ఖండిస్తున్నాం. ఇంకోసారి ఇది దాడి చేసే ఒక్కొక్కటి ఎవడైతే దాడి చేసినారో వాళ్ళని ఈరోజు కేసులు గీసులు ఏమి పెట్టాం. ఈసారి అంటే కేసులు అవి పెడుతున్నాం కానీ ఎవడైతే దాడి చేసిండో వాళ్ళని పట్టుకొని మరి రోడ్డు మీద ఉరికిచి ఉరికిచి కొడతామని చెప్పి మేము చెప్తున్నాం.